లీడర్స్ అండ్ ఫైర్ ఫైటర్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హీట్ దాదాపుగా రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటీవల కొత్త వలసలతో ఫుల్ జోష్లో కనబడుతోంది. గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉంది కాంగ్రెస్ నాయకత్వం. అయితే ఇదంతా పైకి కనిపిస్తున్నటువంటి మాట, కానీ లోపల ఏం జరుగుతోంది? ఎన్నికలయ్యే వరకు కాంగ్రెస్ నేతలు ఒక్కతాటిపై ఉండగలుగుతారా? కర్ణాటక తరహాలోనే అదే స్ఫూర్తితో ఇక్కడ కూడా అధికారాన్ని సొంతం చేసుకుంటారా? పార్టీలో స్వేచ్ఛని పొదుపుగా వాడుకుని విజయాన్ని ముద్దాడగలుగుతారా? ఈ అంశాల మీద మనతో మాట్లాడడం కోసం ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు నమస్తే. అలాగే మనతో పాటు ఈ షోలో పార్టిసిపేట్ చేస్తారు ఐదుగురు సీనియర్ ఎడిటర్లు, కట శేఖర్ రెడ్డి గారు, రవికాంత్ రెడ్డి గారు, నగేష్ గారు, ఉమాసుధీర్ గారు, అలాగే నవీన్ గారు, అందరికీ కూడా స్వాగతం. వెంకటరెడ్డి గారు, ముందుగా ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఒక పాజిటివ్ ఇమేజ్లో వెళ్తోంది, అధికారం దాదాపుగా చేరిపోయామనేటువంటి ఉత్సాహంతో కనబడుతోంది, కానీ ఇది పైకి కనిపిస్తున్నటువంటి మాట. ప్రధానంగా వచ్చేటువంటి సమస్య కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ కొద్దిగా ఎక్కువగా ఉంటుందని, స్వేచ్ఛ కొంత మోతాదుకి మించి ఉంటుందని. ఈ స్వేచ్ఛే మీ విజయానికి ఇప్పుడు హడ్డీలు కాబోతోందా? అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో గత ఆల్మోస్ట్ ఆల్ 15-20 డేస్గా దాదాపు 7-8 అసెంబ్లీలు విలేజ్ లెవెల్లో తిరుగుతున్నాను. మధ్య మధ్యలో స్టీరింగ్ కమిటీ మీటింగ్ ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళడం, కానీ నేను వాస్తవం చెప్తున్నాను. నేను దిస్ ఇస్ ద 7th టైం కాంటెస్ట్ చేయబోతున్నాను. ఎప్పుడు మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్ చూశాను, అని ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఆ క్యాంపెయిన్కి నేను వస్తున్నాను ఆ విలేజ్కి అని చెప్తే వచ్చే రెస్పాన్స్ చూస్తే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చినట్టు నా అనుభవం అనిపిస్తోంది. మీరు ఆ రకంగా ప్రచారం చేసుకుంటారు, కరెక్టే, కానీ ప్రధాన ప్రచారం చేసుకుంటాను, అదే చెప్తున్నా సార్. అది ప్రజల నుంచి మీకు రెస్పాన్స్ ఉంది, మీకు కాన్ఫిడెన్స్ ఉంది అంటున్నారు, కానీ అది అదర్ సైడ్ కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారాన్ని ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరంగా మార్చే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ నాయకత్వంలోనే అసలు పరస్పరం కొట్టుకునేటువంటి సంస్కృతి ఉంది. అట్లాంటి నాయకత్వానికి ఇప్పుడు తెలంగాణ అప్పగిస్తామా? ఇది మీ ప్రత్యర్థి అన్నమాట. ఏం చెప్తారు అంటే ప్రత్యర్థులకు కాంగ్రెస్ పార్టీని ఏమని విమర్శించాలో తెలియక ఈ పాయింట్ తీసుకొచ్చిండు. ఎగ్జాంపుల్ ఇండియా రాజస్థాన్లో చూశారు మీరు, అక్కడ ఇద్దరు నాయకుల మధ్య ఫైట్ జరిగినప్పుడు ఏ విధంగా కన్విన్స్ చేసి మళ్ళీ అశోక్ గెహ్లట్ గారు 5 ఇయర్స్ కంటిన్యూడ్గా సీఎంగా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నాం. అక్కడ కూడా మధ్యలో సచిన్ పైలట్ వాడు జరిగింది. ఈ పార్టీలో తప్పకుండా ఒకటి ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, 4.5 కోట్ల మంది ప్రజల కోసం ఈసారి మేమందరం కూడా అన్ని విధాల సాక్రిఫైస్ సిద్ధమై మీరు చెప్పిన మాటే వెంకట ప్రజలను గెలిపించాలని. మీరు చెప్పిన మాటే రాజస్థాన్లో సచిన్ పైలట్ వర్సెస్ అశోక్ గెహ్లాట్ వ్యవహారం ఉంటేనే అక్కడ కొంత సమస్య క్రియేట్ అయింది. ఇక్కడ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక 6 డజన్ మందా, ఇంకా వీలైతే అంతకంటే ఎక్కువ మందో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు, మరి వీళ్ళందరి మధ్య ఎట్లాంటి సమన్వయం కుదురుతుంది అన్నది కదా ఇక్కడ సమస్య. ఇప్పుడు ఆ పాయింట్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ గెలవాలి కదమ్మా, మ్యాజిక్ ఫిగర్ మీ చేతిలో పెడితే అలా అవుతుందని మీ ప్రత్యర్థుల మాట కదా. అంటే వాళ్ళు అది ఆ మాట అన్నారంటేనే వాళ్ళు ఓడిపోతున్నట్టు లెక్క. మీరు ఒకటే ఆలోచించండి, వాళ్ళు అప్పుడే దాని గురించి మాట్లాడుతున్నంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ వాళ్ళకున్న ఇంటెలిజెన్స్, ఆయన కేసీఆర్ గారు పొద్దున్న లేస్తే సర్వేలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీదనే ఆధారపడతాడు ఆయన. ఆయనకు తెలుసు ఓడిపోతున్నామని. ఏం చేయాలి? ఈ విధంగా ప్రచారం పెడితే రేపు ఓ స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి అని ఓట్లు వేస్తారు ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్ కానీ హైదరాబాద్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఇక్కడ ఉన్న ఐటీ ఎంప్లాయీ ఓట్లు వేస్తారని చెప్పి వాళ్ళు ఈ టాపిక్ తీసుకొచ్చిండు. దట్ ఈస్ నాన్ సెన్స్ వాళ్ళు చెప్పేది. ఇది అంతా కూడా ఓడిపోతుండ్రు, చివరిగా ఏదో ఒకటి చేయాలి, ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ విషయాలు మాట్లాడుతున్నాడు. చాలా మీ ప్రత్యర్థి పార్టీల నుంచి ఉన్నాయి వాళ్ళు రైజ్ చేసినటువంటి ఇష్యూస్. అందుకంటే ముందు నవీన్ గారు మీ దగ్గర నుంచి స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్ బీఆర్ఎస్ స్లోగన్ ఉంది. నిన్నటికి నిన్న సతీష్ జార్కోలీ కర్ణాటకలో ఒక కూప్ ఫామ్ చేయాలి అనుకుని కొందరు ఎమ్మెల్యేలని దుబాయ్కో ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నారు. మరి ఇదే ఇష్యూని తీసుకొని బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తుంది, వీళ్ళు వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలీదు, అసలు గవర్నమెంట్ ఉంటుందా, వీళ్ళు కొట్టుకుంటారు. సేమ్ థింగ్ మధ్యప్రదేశ్లో అయింది, రాజస్థాన్లో అయింది, ఛత్తీస్గఢ్లో అయింది, ఇక్కడ అవ్వదు అన్నది మీరు ఎలా ప్రూవ్, మీ నమ్మకం ఎలా కుదిరిస్తారు? ప్రతిదానికి కర్ణాటకతో పోల్చడం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నది. మనం తెలంగాణ ఎన్నికలు
నువ్వు 10 ఏళ్లుగా ఏం చేస్తావు ఏం చేయబోతున్నావు నువ్వు దాని గురించి మాట్లాడాలి తప్ప ఒక జాతీయ పార్టీకి ఒక విధానం ఉంటది ఒకసారి ఏమంటాడు ఢిల్లీకి వాళ్ళకి ఢిల్లీకి హైకమాండ్ మాకు ప్రజలే హైకమాండ్ అంటారు ఈయన హెడ్ క్వార్టర్ హైదరాబాద్ ఉన్నప్పుడు హైదరాబాద్ కూడా హైదరాబాద్కి రావాలి కదా అంటే హైకమాండ్ హైదరాబాద్లో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే మాట్లాడుతుంటే చూస్తుండే వాళ్ళకు కొద్దిగా ఇక డౌట్ స్టార్ట్ అయింది వెళ్ళిపోతున్నావు అని రోజు చూడండి మీరు అలా స్టేట్మెంట్ చూస్తుంటే పెద్దగా మేము కూడా చదువుతలేము ఎందుకంటే మేము క్యాంపెయినింగ్లో పడ్డాం మా 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటు ఇంకా అదనంగా ఏం చేయగలుగుతాం ఆయన ఫెయిల్యూర్ చెప్పుకుంటూ మేము చేయబోయే ప్రోగ్రామ్ చెప్తున్నాం వాళ్ళ ఇన్ఫైటింగ్ కానీ కవిత ఎఫ్ఐఆర్లో చార్జ్షీట్లో ఉండి ఆయనతో పాటు ఉన్న మనీష్ సిసోడియాకు 9 మంత్స్ అయినా బెయిల్ రాకపోవడం ఈమె ఎందుకు అరెస్ట్ కాలే ఇవన్నీ మేము చెప్తలేం కదా ఆయన వైఆర్ మా పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు సెకండ్ ఇష్యూ అండి మీది ఇప్పుడు చాలా మంది లీడర్స్ ఉన్నారు టాప్ హెవీ పార్టీ దాని ప్రాబ్లమ్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నాం మీరు తక్కువ నంబర్స్ వస్తే కూడా ప్రాబ్లం అయిపోతుంది కదా చేర్చుకొని వెళ్ళిపోతున్నారు మరి జనాలకు ఏం చెప్తారు టాప్ హెవీ ఉంటే దాని ఓకే ఆఫ్టర్ ఎలక్షన్ చూద్దామని అనుకోవచ్చు నంబర్స్ తక్కువ వచ్చినా చీల్చుకుని ఇటు వెళ్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్ళొచ్చు బీజేపీ వెళ్ళొచ్చు ఆ నమ్మకం ఎట్లా ఉంటది మీకు ఆల్రెడీ మొన్న ఎలక్షన్స్ ఎగ్జాంపుల్ రైట్ క్వశ్చన్ మరి కేసీఆర్ దీన్ని ఆన్సర్ ఇవ్వాలి 88 సీట్స్ వచ్చినాక ఒక 19 సీట్స్తో ఒక దళితుడు ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని ఎట్లా చేయలేదు దళితుడు ముఖ్యమంత్రి ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు నీకు ఏం అవసరం 13 మంది ఎమ్మెల్యేలని ఆయనకు అవసరం లేకున్నా మీరు వెళ్ళారు కదా ఆయనకు అవసరం లేదు వెళ్ళారంటే ఒప్పుకోను ఎందుకంటే మా దగ్గర మా ఊర్లో నేను గెలిపించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగే పోయిండు పోయిన తర్వాత నాకు కలిసినప్పుడు ఆఫ్ ది రికార్డ్ చెప్పిండు అంటే ఆయన మీడియేటర్ వాళ్ళ పక్క వాళ్ళు వాళ్ళ భార్యను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఇంకో ఇద్దరిద్ద ప్రాపర్టీ వచ్చింది ఈ ఆస్తులు ఇచ్చిండు పోయినా సార్ 3 సార్లు గెలిపించిన పేదవాన్ని ఏం చేయమంటావు ఎన్ని రోజులు మీ మీద ఆధారపడాలి నంబర్స్ కి అయితే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ పెద్ద మెజారిటీ ఒకటే మేడం వస్తానన్న వద్దనాలండి నువ్వు సఫిషియెంట్ 88 మెంబర్స్ ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీని దట్ ఈస్ ద రిజల్ట్ కదండి గత కొంతకాలంగా మీరు మీ బ్రదరు ఒక చపల చిత్తంతో బిహేవ్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఏ పార్టీతో ఉంటారో ఏ పార్టీతో మాట్లాడతారో తెలియని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు మీ మునుగోడులో మీరు కాంగ్రెస్ పార్టీతోటే ఉంటారు కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తారనే అభిప్రాయం కలిగించలేకపోయినారు మునుగోడులో ఎలక్షన్ జరిగినప్పుడు మీరు నిలబడి కాంగ్రెస్కు చేయాలి కదా చేయలేదు అందుకని మీ మీద కూడా నమ్మకం లేదు మీరు కూడా కాంగ్రెస్ తోటే ఉంటారు కాంగ్రెస్ను నిలబెడతారు అనే నమ్మకం లేదు అని బయట మాట్లాడుకుంటున్నారు మీరేమంటారు చెప్పండి అంటే వెంకటరెడ్డి సప్లిమెంటరీ క్వశ్చన్ మీరు ప్రధానమంత్రిని 5 సార్లు కలిశారు గత 4 సంవత్సరాల్లో నేను అప్పుడు ఏంటంటే స్పెక్యులేషన్ వచ్చింది ఏంటంటే మీరు కాంగ్రెస్ వదిలేసి బీజేపీకి వెళ్తారనేది దాంట్లో ఎంత మటుకు నిజం ఉంది ఫస్ట్ దానికి ఆన్సర్ ఇస్తాను దానికి సప్లిమెంటరీ కూడా అడిగారు రాహుల్ గాంధీని ఆయన సభ్యత్వం తీసేసిన రోజే మీరు పోయి ప్రధానమంత్రిని కలిశారు సో చాలా ఒక బ్యాడ్ సిగ్నల్ పంపించింది మీ క్యాడర్ దాని గురించి ఏది ఇంపార్టెంట్ చెప్పండి శేఖర్ రెడ్డి గారు మా జిల్లా వాస్తవ్యుడు నాకు ఇంటలెక్చువల్ గారు బాగా నేను లైక్ చేస్తాను నేను ఆయన రాజీనామా చేయలేదు రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు ఢిల్లీలో నేనుండే అపార్ట్మెంట్ 9th ఫ్లోర్లో రేవంత్ రెడ్డి ఉంటాడు 4th ఫ్లోర్లో నేను ఉంటాను నా ఇంటికి వచ్చిన రేవంత్ రెడ్డి అన్న ఇట్లా రిజైన్ చేస్తాడంట కదా ఏం చేద్దామంటే చేసినా సరే పాల్వాయి సెవెంత్కి టికెట్ ఇప్పిస్తాను నా పార్లమెంట్ పరిధి నా భువనగిరిలో టికెట్ ఆమెకి ఇప్పిస్తాను నేను మండల హెడ్ క్వార్టర్లో క్యాంపెయిన్ చేస్తాను తప్ప రిమోట్గా నేను డైరెక్ట్గా వచ్చి పబ్లిక్ లాయర్ని పోయి క్రిటిసైజ్ చేసి ఇవన్నీ చేయలేను యాజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్గా ప్రతి మండలం తిరుగుతా చేకూర్చుకు కాంగ్రెస్ సెవెంత్ని గెలిపేయమని చెప్తాను రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇద్దరం మాట్లాడుకుంటూ ఇంకో 15 మంది ఉన్నారు మీరు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లైన్లోనే తీసుకొని అడగండి ఆ రోజే 12 గంటలకు డైరెక్ట్ ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్లో మునుగోడు చెన్నూరుకి వెళ్ళాడు చెన్నూరుకి వెళ్ళి సందర్భం అప్పటికి రాజీనామా చేయలే ఆయన జాయిన్ కాలే బీజేపీలో ఎందుకంటే క్లారిటీ మంచి క్వశ్చన్ తెలంగాణ ప్రజలకు కూడా తెలవాలి ఎప్పుడు చెప్పుకోలే రేవంత్ రెడ్డి గారు మీరు డిస్కస్ తర్వాత చక్కగా ఎయిర్పోర్ట్ పోయిండు చెన్నూరులో మీటింగ్లో అద్దంకి తయారుతోంది నా మీద ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో నన్ను తిప్పించింది
తిట్టిపించినట్టుగా పీసీసీ ప్రెసిడెంట్ తిట్టిపించినా అని అందరూ అనుకున్నారు. కానీ నేను ఓర్ని బ్లేమ్ చేయలే అని చాలా బాధ అనిపించింది. అద్దంకిదారనే అబ్బాయికి కూడా రెండుసార్లు టికెట్ ఇప్పించి అన్ని విధాలుగా సహకరించింది మేమే. ఆయన ఎందుకు మాట్లాడిండో అర్థం కాలే. దాంతో ఎమ్మెడే రేవంత్ రెడ్డి చెప్పిన నేను క్యాంపెయిన్ రాలేని రావద్దనే నువ్వు ఆ మాట అనిపించిన అంటే నేను అనిపించలేదు ఆయన తరఫున నీకు క్షమాపణ చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నాకు అపాలజీ చెప్పిండు. ఆ అబ్బాయితో కూడా చెప్పించిండు. దాంతో నేను పోలేదు తప్ప డెఫినెట్గా మా బ్రదర్ ఉన్నా శ్రీమంతికి టికెట్ నేను ఇప్పించినా డెఫినెట్గా నీకు క్యాంపెయిన్ చేసేవాడిని. నేను ఒకటేనండి కాంగ్రెస్లో పుట్టినా కాంగ్రెస్లో చచ్చిపోతా నేను. రాజగోపాల్ కానీ మీ బిహేవియరే అనుమానాలకు ఉంది అన్నది కదా రవికాంత్ గారిది లేకపోతే నాగేష్ గారి ప్రశ్న. ఒక సందర్భంలో కాదు పలు సందర్భాలు ఒకటికి నాలుగు సార్లు ప్రేమిస్తున్న కలవటం ఒకటే సందర్భం. దట్టు రాహుల్ని సస్పెండ్ చేసిన రోజున ఎంపీ గారిని డిస్క్వాలిఫై చేసిన రోజున మీరు ప్రేమిస్తున్న కలవటం ఇవన్నీ దేనికి సంకేతం? రాజగోపాల్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడు నాకు చెప్పలేదు. మధ్యలో బీజేపీకి పోతుందని చెప్పినప్పుడు కూడా నేను మాటలు బంద్ చేసిన. మొన్న జాయిన్ అయ్యి బై ఎలక్షన్ తర్వాత 15 మంత్స్ ఎక్కడ కలిసినా కానీ కూడా విజ్ చేసుకోలే. మరి 5 బ్రదర్స్ మేము కంబైండ్ ఫ్యామిలీ. కంబైండ్ ఫ్యామిలీ కూడా బ్రేక్ చేసుకున్నాను. నేను మోడీ గారిని ఇన్నిసార్లు కలిచారని మీరు చెప్పారు. ఇద్దరు మీ కంబైండ్ క్వశ్చన్ 4 సార్లు కలిసారండి. 4 కాదు ఎక్కువ ఎక్కువ కలిసినప్పుడల్లా 15 to 18 to 20 మినిట్స్. నేను పోతే కూడా కూర్చో కొమ్మటి రెడ్డి బయట ఉంటుండే. ఆయన జస్ట్ 2 మినిట్స్ 1 మినిటే. ఎంపీలకైతే 1-2 మినిట్స్, మినిస్టర్స్ అయితే 5 మినిట్స్. నాకు 15 to 18 మినిట్స్ జనసాలు మాట్లాడలేము. అంటే ఈ కేసీఆర్ చరిత్రంతో చెప్పిన ఒకసారి కూడా యాక్షన్ తీసుకోడు, ఒక్కసారి యాక్షన్ తీసుకున్నాడు. ఎందుకు కలిచారని మీరు అడుగు. ఇవాళ 4,500 కోట్లు నేషనల్ హైవేస్ గ్రౌండ్ అయ్యి ఎల్బీనగట్టు ఆందోళన మైసమ్మ 12 లేన్ ఎక్స్ప్రెస్ వే నడుస్తున్నది. మీకు వీడియో వినిపిస్తాను. రిక్వెస్ట్ ఆఫ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐఎమ్ శాంక్షనింగ్ 600 కోట్ల ఎక్స్ప్రెస్ వే. అంటే ప్రేమిస్తాను మీరు 4 సార్లు కాదు అంతకంటే ఎక్కువ సార్లే కలుస్తున్నాను కలిసారు. అన్ని కూడా కేవలం అభివృద్ధి కోసమేనా లేక అన్నీ కూడా కేవలం అభివృద్ధి కోసమేనా లేక భారతీయ జనతా పార్టీలో చేరేటువంటి ఆలోచన ఏ దశలో అన్నా చేశారా? భారతీయ జనతా పార్టీలో చేరే అసలు ఆలోచన కూడా నాకు లేదు. రాజగోపాల్ రెడ్డి చేసినప్పుడు మాటలు పనిచేశాను. కానీ వెంకటరెడ్డి గారు కర్ణాటక ఫలితాలు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రాష్ట్రంలో గొప్పగా ఏం లేదు. అసలు ఉన్నారా లేదా అనేటువంటి ఒక పరిస్థితిలో ఉన్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత కొంత పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ దశలో మీరు బీజేపీలో చేరడానికి మంతనాలు జరిపినట్టుగా అప్పుడు కథనాలు వచ్చాయి. నేను డైరెక్ట్ నేను మోడీ గారితో నేను రాజగోపాల్ రెడ్డి డిసైడ్ వచ్చినప్పుడు హైదరాబాద్ భువనగిరి ప్రెసిడెంట్ చెప్పిన నేను చనిపోయినప్పుడు నా బాడీ మీద ట్రైకలర్ కప్పాలని మా ఇంట్లో చెప్పిన అని చెప్పి పలు ఇంటర్వ్యూలో చెప్పాను. రాజగోపాల్ మీద అంత కోపం ఉండి మీరు మాట్లాడకపోయే పార్టీ మానేందుకు కాదు కాదు, మీరు ఆ టైంలో క్యాంపెయిన్ ఎందుకు చేయలేదు? మీరు అప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారండి. అక్కడ ఆస్ట్రేలియా పోయి మీరు కూర్చున్నారు అక్కడ. చెప్పాను అదే అదే సార్ నేను చెప్పిన ఫస్టే. అంటే మీకు పార్టీ ముఖ్యం కుటుంబం ముఖ్యం? ఆయన జాయిన్ కాలే. అదే రోజు ఒక చిన్న పిల్లగాడు ఒకసారి కూడా ఎమ్మెల్యే గెలవలే అసలు అనరాని మాట, ఆ మాట వింటే ఏడిపోతుంది నాకు. ఆయన సారి చెప్పిండు, ఆయన నేను పెద్ద పని తీసుకుని పట్టించుకోలేదు. నేను అంత మాట తిట్టాక నేను మునుగోడు పోయి కాంగ్రెస్ ఓటమని చెప్పి రేవంత్ రెడ్డి పడి నన్ను తిట్టినోడు వీళ్ళందరూ పెట్టుకొని నేను పెట్ట ఏం ఒక పెట్టి. అప్పట్లో ఒక ఆడియో లీక్ వచ్చింది కదా, మీరేదో కాంగ్రెస్ పార్టీ గెలిచారు. ఆడియో లీక్ గెలిచారు కదా, పోయేది కదా కాదు. ఆడియో లీక్ అని ఫోరెన్సిక్ పంపామని చెప్పిన. ఆస్ట్రేలియాలో మిమ్మల్ని వాళ్ళు మీట్ గ్రీట్ ఏదో కార్యక్రమం, మీట్ కాదు ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవ్ చేసుకొని చేసుకున్నారంటే గెలిచేది కాదు పోయేది కదా. నేను చెప్పిన ఒప్పుకుంటున్నాను దాని మీద, బట్ నేను ముస్లిం ఓటు చేసి ఓటేమని చెప్పుడు కాదు. అది అది ఆస్ట్రేలియాలో బయట వాళ్ళ పిల్లలు అడితే ఎవరు గెలుస్తారు సార్ అంటే అరే వాళ్ళిద్దరు అంత ఖర్చు పెట్టుకుంటారు కాంగ్రెస్ అయితే గెలవదని చెప్పి ముందు చెప్పిన నేను అని రికార్డ్ చెప్పిన. అది డైరెక్ట్ లింక్ ఉంది ప్రైమ్ మినిస్టర్ గారితో అంటున్నారు. కొంచెం కంప్లీట్ చేయలే, అది ఇంపార్టెంట్. రాహుల్ గాంధీ ఇదంతా నాకు పడనోళ్ళు, నేను రేపు పొద్దున పార్టీలో ఏదో ఉన్నత స్థానానికి పోతానని చెప్పి పడనోళ్ళు కొందరు మీడియాకి లీకులు ఇప్పించి రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై అయిన రోజు ప్రైమ్ మినిస్టర్ కలిసిందని చెప్పి. సార్ మీరే ఫోటోలు పంపించారు ఆ రోజు? నేనే పంపించానండి. నేను భయం ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఫోటోలు నా ఒక్కరికే పంపుతాను. వీడియో ఫొటోస్ నేనే ఇచ్చిన. నాకేంటంటే టీఆర్ఎస్లో ఎంతమంది శత్రువు ఉన్నామో నా సొంత పార్టీలో కూడా నాకు అంతే మంది శత్రువు. అదే అదే విషయం జరుగుతుంది. కానీ మీరు అన్నట్టు మీ దాంట్లో శత్రువులు చాలామంది మీకున్నారు. ఇటువంటి శత్రువుల కారణంగానే కదా, శత్రువు అంటే ఇటువంటి ఇమేజ్ కారణంగానే కాంగ్రెస్ బాగా దెబ్బతింటోంది.
సో దీన్ని మీరు సరి చేసుకోలేరా? అటువంటి ప్రయత్నం ఏం జరగలేదా మీ మీ దగ్గర నుంచి? కానీ ఒక 5-6 సార్లు రేవంత్ రెడ్డి కూడా అన్నారు, మా ఇంకన చేసేటట్టు తెలంగాణ పోరాటం ఎవరు చేయలేదు, పదవి రాజీనామా చేసి మళ్ళా పదవి తీసుకోలే కేసీఆర్ లాగా రిజైను రీఎలక్షన్ కలెక్షను అట్లా కాదు మా వెంకటరెడ్డి గారు అని 5-6 సార్లు నన్ను రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో నన్ను ప్రేజ్ చేసుకుంటూ తెలంగాణ వాదంటే వెంకటరెడ్డి అని చెప్పి మా రేవంత్ రెడ్డి కూడా మెచ్చుకున్నాడు. ఇప్పుడు రిలేషన్షిప్ ఎట్లా ఉందండి మీకు రేవంత్ రెడ్డి గారికి? ఇప్పుడు ఏమండి ఇప్పుడు రిలేషన్షిప్ ఫెవికాల్ బంధం లాగా అయిపోయింది మాది, ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ అయింది కాబట్టి ఈ సిచువేషన్ ని మనం పాడు చేసుకోకూడదు అన్న ఉద్దేశం కోసం మాత్రమే ఈ ఫెవికాల్ బంధం. నిజంగానే మిత్రుల మధ్య అంత సాన్నిహిత్యం ఉంది, ఎందుకంటే అధ్యక్ష దయాకర్ చేత ఆ రోజున రేవంత్ రెడ్డి అనిపించాడు కదా మీ ఆరోపణ. సరే అప్పటి జరిపోయింది, ఆ పిల్లగాని చిన్నపిల్లగాని గురించి మనం మాట్లాడద్దు. రేవంత్ రెడ్డి నేను కానీ బట్టి కానీ ఉత్తమ్ కానీ మేము మాకు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రుల కోసం బక్క పెట్టాము. అసలు 4.5 కోట్ల కోసం అసలు నీళ్లు నిధులు నియామకాలు ఇక్కడ పోయినాయి, ఈ రాష్ట్రం ఎడిపోతుంది, దీనికోసం 4 కోట్ల మంది ప్రజల కోసం మనం పక్కన పెట్టుకుందాం విభేదాలు, ఈ 2 నెలలు కష్టపడదామని టికెట్ల విషయంలో కూడా గెలిచే అభ్యర్థుల టికెట్ల కోసం స్క్రీనింగ్ కమిటీలో నేను కూడా ఉన్నాను కాబట్టి సాఫీగా జరిగిపోయింది. స్టేట్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఇష్యూస్కు సంబంధించి మాట్లాడితే కేసీఆర్ గారు ప్రతి సభలోనూ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చెప్తున్నటువంటి మాట, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తాను అని చెప్పి చెప్తోంది, ధరణి కావాలా వద్దా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వేలాది మంది చేత చేతులు పెడుతున్నారు ధరణి కావాలి అని చెప్పి. కానీ కానీ మీరు మాత్రం ఇప్పటికీ ఇంకా బంగాళాఖాతంలో ధరణిని కలిపేయాలని అంటున్నారు, అది మీకు నష్టం కదా? దాంట్లో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి తెలుసా మీకు? నేను ఫీల్డ్లో ఉన్నా, నాది ఇబ్రాహీంపట్నం నుంచి మొదలు పెడితే ఎయిర్పోర్ట్ పక్కన నుంచి అంతా నా ఏరియా, వందల మంది వస్తున్నాం. ఒక సర్వే నెంబర్ ఎగ్జాంపుల్ 398 సర్వే నెంబర్లో 400 ఎకరాల ల్యాండ్ ఉంటుంది, ఒక ఇద్దరి మధ్య డిస్ప్యూట్ కోర్టులు ఆగిపోతే ఎంటైర్ మిగిలిపోయిన 300 ఎకరాలకు ఎవరికి కూడా నీకు పాస్బుక్ రాదు, ఎందుకంటే ఒక లిటిగేషన్ ఉంటాయి. మిగిలిన వాళ్ళు బిడ్డ పెళ్లి చేయాలన్నా ఎవరిన పిల్లల్ని చదివించుకో భూమి అమ్ముకోవాలన్నా ఇవి కాదు, నువ్వేం చేయలేవు. నేను మొత్తం అసలు ఎవరు స్టడీ చేస్తలేదు ధరణిని. నేను మా వాళ్ళకు కూడా చెప్తున్నా, మా పార్టీ వాళ్ళకు కూడా, అసలు ధరణి అంటే ఎందుకు పోతున్నది? నేను యాదగిరిగుట్ట ఆలే చూస్తున్నా, ఇది ఏమైనా దోపిడీదారులకు రియల్ ఎస్టేట్ వాళ్ళకు అనుకూలంగా పనిచొచ్చి ఆఖరికి మధ్యవర్తులు ఏం చేస్తున్నారంటే అరే మీతో కాదురా బాబు, నీ భూమి ఎంత కొంత అమ్ముకో, నేను కలెక్టర్ని పట్టుకుంటాను, కేటీఆర్ని పట్టుకుంటాను, కేసీఆర్ని పట్టుకుంటాను, దానికి ఒక రేట్ ఫిక్స్ చేసి పెట్టినాను 20% 30% ఆ 400 ఎకరాలు ఉంటే 20% బినామ పేరు ఇచ్చేస్తారంటే తెల్లారే నీకు పాస్బుక్ వస్తుంది. అంటే నిన్న కూడా కేసీఆర్ చెప్తాను నేను వెంకటరెడ్డి గారు నిన్న కూడా కేసీఆర్ ఏమన్నారంటే బహిరంగ సభల్లోనే ఏది ఈ మళ్ళా మీరు దీన్ని ధరణి ఎత్తేస్తే మళ్ళీ విఆర్ఓ చుట్టూ తిరగాలి, మళ్ళీ విఆర్ఓకి ఎవరికి 5,000 8,000 ఇచ్చుకుని మళ్ళీ కాగితాలు తెచ్చుకోవాలి, ఇదేంటంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నది, కానీ ఈ ధరణి పోర్టల్ని ముందుకు తీసుకెళ్ళటం లేదనేది. అదర్ థింగ్ ఇస్ మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు తెలంగాణ కూడా అట్లాగే తయారవుతుందా? ఇప్పుడు ఒక గవర్నమెంట్ చేసిన పాలసీస్ అన్నిటినీ వేరొకళ్ళు వచ్చేస్తే అన్ని మార్చేస్తున్నారు, జనాలు నష్టపోతున్నారు కదా. ఇప్పుడు ధరణి అన్నది చాలా ఇన్వెస్ట్ చేసి ఒకటి సిస్టమ్ తెచ్చారు, మీరు దానిలో ప్రాబ్లమ్స్ ఉంది అని చెప్పొచ్చు, కానీ దాన్ని మళ్ళీ తీసేస్తాను మళ్ళీ వెనక్కి వెళ్తారు అన్న ఒక ఆరోపణ చేయొచ్చు కదా మిమ్మల్ని. ధరణి ఎవరి ఐడియా? ఒక మోస్ట్ కరప్టెడ్ ఆఫీసర్ సోమేష్ కుమార్ ఐడియా. ప్రపంచంలో ఆఫీసర్లో కరప్టెడ్ ఆఫీసర్ సోమేష్ కుమార్ ఇల్లీగల్గా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ ఆంధ్ర క్యాడర్ నుంచి ఇక్కడ ఉండి ప్రశ్న పట్టించి ప్రొసీడ్ అవుతారా? మీరు ఇప్పుడు ఒక పెద్ద ఆరోపణ పెట్టారు ఆయన మీద. ప్రైమ్ మినిస్టర్ రాసిన నేను, నేను రాసిన తర్వాతనే సెండ్ బ్యాకర్ వచ్చింది, ఆ లెటర్ కార్లో ఉన్న ఇస్తాను మీకు. 3 సార్లు ఆఖరికి ప్రైమ్ మినిస్టర్తో చెప్పిన, మీరు సార్ డిఓపిటీ ద కన్సర్న్ మినిస్టర్, మీరు ఇల్లీగల్గా ఉంటున్నప్పుడు మీరెందుకు మీ అడ్వకేట్ జనరల్ మీరు ఇన్స్ట్రక్షన్ చేస్తలేరు, కింద మీరు స్టేట్ మినిస్టర్కి ఎందుకు ఇస్తలేరు? అది ఒక సిస్టమ్ ఉంటుందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్టిల్ డీజీపీ కూడా ఆంధ్ర క్యాడర్ ఎక్కడ అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి ఈయనకు వచ్చే దాంట్లో వాళ్ళకు కూడా కొద్దిగా ఇస్తుంది కాబట్టి సోమేష్ కుమార్ 2 రోజులు ఉన్నాడు.
ధరణి రద్దయితే రైతు బంధు కూడా రద్దయిపోతది ఆగిపోతదని పదే పదే ముఖ్యమంత్రి చెప్తున్నాడు. నాకు తెలిసి ధరణి రద్దయితే ఈ బూరి కార్డులను రద్దు కావు. అవును అది బూరి కార్డులను రద్దు ఆ మాట కూడా మీరు చెప్పట్లేదు మీ పార్టీ మరి ధరణి రద్దయితే బూరి కార్డులు రద్దు కావు. ధరణి అనే ధరణి వల్లే రైతు బంధు అమౌంట్ మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో పడుతుంది. కేసీఆర్ గారు సభలో చెప్తున్న మాట అది. మీరు వచ్చి ధరణి బంగాళా ఖాతాలో కలిపేస్తా ఉంటే రైతు బంధు ఆగిపోతుందేమో అనే భయం కూడా ఉంటుంది కదా. మీరు శేఖర్ రెడ్డి గారు రైతు బంధు స్టార్టింగ్ పాయింట్ లో చెప్పినా వీళ్ళు ఓడిపోతారు భయంతో వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు ఎవడు ముఖ్యమంత్రి ధరణి అని ఎందుకంటారు అంటే వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందండి. ఇంకా 29 డేస్ 30 డేస్ ఉంటారు మాక్సిమం థర్డ్ దిగిపోవాలి కదా. థర్డ్ రిజల్ట్ వస్తే మధ్యాహ్నం రిజైన్ చేస్తాడు కేర్ టేకర్ ఉంటాడు నైన్త్ రోజు మేము వస్తాం. క్లియర్ గా చెప్పండి మీరు ధరణికి రైతు బంధుకు సంబంధం లేకుండా రైతు బంధు అమలు చేస్తామని మీ పార్టీ చెబుతుందా? చెప్పుడేందండి రేపు మేనిఫెస్టోలో మళ్ళీ యాడ్ చేస్తున్నాం కొన్ని మధ్యలో కొన్ని 6 పాయింట్ ఫార్ములా దట్ ఈస్ ఫర్ ఓన్లీ పూర్ పీపుల్ ఫ్రీ ఇంటర్నెట్ ధరణిది ఒకటి ఆల్టర్నేట్ తయారు చేసినాం. అది భూభారతి లాగా గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిలో ఇట్లా పెట్టినాము అట్లా పెట్టి చిన్న రైతులు ఎంతమంది సఫర్ అవుతున్నాండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బీహార్ లో ఉంది లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉంది అట్లాంటిది ఒక వ్యవస్థ తీసుకొస్తామని చెప్తలేరు. ధరణికి మేము 10,000 నుండి 15,000 పెంచిన వాళ్ళము. ఈ రైతు బంధు ఎట్లా చేయాలని ఇంకా పగడిబందిగా ఆలోచిస్తున్నాం. సీజన్ స్టార్ట్ కాగానే రైతు బంధు ఇస్తట్టు ధరణి ప్లేస్లో మంచి భూభారతి గతంలో మేము పెట్టిన సర్వే గూగుల్ వాళ్ళతో మేము అగ్రిమెంట్ చేసుకుని పెట్టింది పెట్టబోతున్నాం. సర్వే నెంబర్లో పేద రైతున్నా ఎవరి వాళ్ళకే ఎంటైర్ సర్వే నెంబర్ కలుపుతున్నాండి. దీనిలో మా వాళ్ళు కూడా కొన్ని ఫాల్ట్ ఉన్నది అంటే మేము చెప్పింది మన పత్రికలు రాస్తలేరు. మరి మా పిసిసి ప్రెసిడెంట్ గారు లేదా మా ఏసీ జనరల్ సెక్రటరీ గారు దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇచ్చి కొన్ని పేపర్ యాడ్స్ ఇచ్చి కరెక్ట్ చేయాలి. ధరణికి ఇది రైతు బంధుకు సంబంధం లేదు అన్ని క్లియర్ ఉన్నా రైతు రుణమాఫీ ఎందుకు చేస్తున్నాడు కేసీఆర్ అని ఏం చేస్తున్నాడంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం కట్టి చనిపోయిన రైతు మాత్రం 5 లక్షలు చెక్కిస్తున్నాడు. బతుకున్న రైతులకు రుణమాఫీ చేసేదాదు రైతు బంధు టైంకి ఇయ్యరాదు. ఇప్పుడు హార్వెస్టింగ్ సీజన్ 60% పీపుల్కి రైతు బంధు రాలే. మమ్మల్ని బదనాం చేస్తున్నాం మేము సీజన్ స్టార్టింగ్లోనే ఇస్తాం నాట్లు వేసేటప్పుడే ఇస్తాం. అప్పుడు నాట్లు వేసేటప్పుడు అడుగు మందు అవసరం ఉంటుంది యూరియా కానీ ఇవన్నీ ఆ సీజన్లో ఇస్తట్టు ప్లాన్ చేసినాం. సార్ మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు అయితే ఫ్రీ పవర్ అన్నది ఫ్రీ పవర్ ఫర్ ఫార్మర్స్ 24/7 అన్నది ఒక నినాదంగా కాంగ్రెస్ వస్తే పోతుంది అంటున్నారు. దాని మీరు భువనగిరిలో ఛాలెంజ్ చేసినప్పుడు 10 అవర్స్ పవర్ వస్తుందన్నారు. మొన్న డికే శివకుమార్ వచ్చి కర్ణాటకలో 5 అవర్స్ ఇస్తున్నారు అన్నారు. మీ వరంగల్ డిక్లరేషన్లో కానీ మీ ఆర్ గ్యారంటీల్లో కానీ ఫార్మర్స్కి ఉచిత విద్యుత్ ఇస్తాము అని ఎక్కడ రాసి లేదు. అది కాకుండా ఇప్పటిదాకా మీరు అసలు ఎన్ని గంటలు పవర్ ఇస్తారు, 10 గంటలు ఇస్తారా లాగ్ బుక్లో ఉన్నట్టు లేకపోతే 24 గంటలు ఇస్తారా అన్నది అసలు దీని మీద మీరేమంటారు? ఇవాళ మీ 24 మీరు మేనిఫెస్టో చూడలే 2 పవర్స్ని 24 అవర్స్ని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు చెప్తున్నాండి మన 8.5 అవర్స్ అని ఒక లాగ్ బుక్ చెక్ చేస్తే 4 అవర్స్ ఆ స్టేట్లో ఉన్న లాగ్ బుక్స్ అన్నీ కూడా హైదరాబాద్ తెప్పించింది. అక్కడ ఉన్న ఆపరేటర్స్ ఇన్కమింగ్ ఎన్ని గంటలు వచ్చింది, సింగిల్ ఫేజ్ ఎన్ని గంటలు ఇచ్చినాం, ఆ విలేజ్కు 3 ఫేజ్ ఎన్ని గంటలు ఇచ్చినాం, మధ్యలో ఎన్నిసార్లు బ్రేక్ డౌన్ అయిందని మినిట్ టు మినిట్ నోట్ చేసుకుంటానికి ఒక ఆపరేటర్ ఉంటాడు. ఆపరేటరే చెప్పింది నాకు 8.5 అవర్స్ కూడా వస్తలేదు సార్ 24 అలా కూడా 3 టైమ్స్ బ్రేక్ అవుతుంది, రైతులు లొల్లి పెడుతుందని గవర్నమెంట్ ఎంప్లాయ్ 24 గంటలు వర్సెస్ 5 గంటలు నడుస్తుంది. ఇవన్నీ కాదు మీరు ఇప్పుడు రైతులకు కానీ గృహావసరాలకు కానీ పరిశ్రమలకు కానీ ఇప్పుడు ఇస్తున్న పద్ధతుల్లోనే కరెంటు ఇస్తారా లేదా? నేను ఒక సీనియర్ కాంగ్రెస్ మెన్గా సరే ఇప్పుడంటే స్టార్ క్యాంపెయినర్ పోస్ట్ ఉంది సరే రేపు ఏ పోస్టులో ఉంటాననేది మా హైకమాండ్ నిర్ణయిస్తుంది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇంతకంటే బెటర్ క్వాలిటీ కరెంట్ ఇయ్యలేని రోజు ఇదే టీవీ నేను స్టూడియోకి వచ్చి మాట్లాడి గవర్నర్ దగ్గర పోయి నా రాజీనామా 3 ఫేజ్ ఇంతకంటే మంచిగా అంటే ఇప్పుడు ఆయన 10 అవర్స్ కూడా ఇస్తలేడు
అబద్ధాలు ఆడుతున్నండి. 24 అవర్స్ ఇవ్వలేని రోజు నేనే కాదు మా ప్రభుత్వం అందరం కూడా బాధ్యత తీసుకుంటాం. కరెంటు సర్ప్లస్గా ఉన్నది. 2 రూపీస్ 68 రూపీస్కి థర్మల్ పవర్ మనకు చీప్గా దొరుకుతున్నది. ఇప్పుడు రేపు యాదాద్రి ప్లాంటు ఇంకా ఎన్టీపీసీ అసలు కరెంటు కొనేవాళ్ళు అంతా ఫ్రీ దొరుకుతుంది. 24 అవర్స్లో 24 మినిట్స్ కూడా పోకుండా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీకు మేనిఫెస్టోలో కాదు మేము అనుకున్న నిర్ణయం చెప్తున్నాం. రేపు కూడా రేపటి నుంచి మా క్యాంపెయినింగ్లో అదే చెప్పబోతున్నాం. మీరు యాదాద్రి ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. 2018లో మీరే దాన్ని అపోజ్ చేశారు. ఇప్పుడేమో మొన్న 2 డేస్ బ్యాక్ సీఎం ఆయన ఒక క్యాంపెయిన్లో ఇది కంప్లీట్ అయితే మీరు చెప్పినట్టు పవర్ సప్రెస్ అవుతుంది అన్నారు. మీ జ్యూరిస్డిక్షన్ కాబట్టి వాట్ విల్ బి ద స్టేటస్ ఆఫ్ యాదాద్రి పవర్ ప్లాంట్? అది చెప్పాలంటే అదో పెద్ద 50,000 కోట్ల స్కామ్. దీని మీద రేవంత్ రెడ్డి కూడా అలిగేషన్ వేశారు 3 పవర్ ప్లాంట్స్లో కమిషన్ కొట్టేశారు అని. మరి మీరు 50,000 కోట్ల స్కామ్ యాదాద్రి పవర్ ప్లాంట్ బ్రాండ్ టెండర్ పిలిచినప్పుడు టెండర్ పిలవాలి. బేసిక్ 29,000 కోట్లు 600 కోట్లు ఎంత ఉంది. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా. టెండర్ పిలవకుండా బీహెచ్ఎల్ వాళ్ళకు నామినేషన్ ఇచ్చాను. అలా బీహెచ్ఎల్ పోర్షన్ ఏంటంటే బ్రాయిలర్స్ అండ్ టర్బైన్సే వాళ్ళు ఫిట్టింగ్ చేస్తారు. మిగిలిన అదొక 8,000 ప్లస్ 10,000 పోతే మిగిలిన 19,000 కోట్లు నామినేషన్ మీద 10% ఎంతో తీసుకొని కేసీఆర్ గారు కొన్ని కంపెనీలకు ఇచ్చేసాం. అట్ సేమ్ టైం జార్ఖండ్లో 2,000 మెగావాట్స్కు ఆ స్టేట్ గవర్నమెంటు థర్మల్ ప్లాంట్ టెండర్ పిలిచింది. టెండర్ పిలిస్తే ఇక్కడున్న మన బీహెచ్ఎల్ హైదరాబాద్ దగ్గర ఉన్న బీహెచ్ఎల్లో పోయి పార్టిసిపేట్ చేసి ఇంతకంటే 2,000 కోట్లు తక్కువ కోట్ చేసింది. నేను అప్పుడు ప్రభాకర్ రావుకు ఫోన్ చేసిన, నువ్వు ఇక్కడనేమో ఇంత ఎక్సెస్ రోడ్ తీసుకున్నావు, నువ్వు బీహెచ్ఎల్ వాళ్ళు అక్కడ పోయి పార్టిసిపేట్ చేస్తే కాంపిటేటివ్లా మనకు యాదాద్రి ప్లాంట్ కంటే నువ్వు అక్కడ అంత తక్కువ వేసినావు, ఏం తీసుకేమంటే సార్ నాకు తెలియదు ఇది పైన నేను పైన అంటే ఎవడు పైన అన్న. ఏమన్నారంటే మాకు మెజారిటీ వస్తుంది డిసెంబర్ 3rd నాడు ఆయన దిగిపోతాడు ముహూర్తాలన్నీ ఫిక్స్ చేశాడు. కానీ మీకు మెజారిటీ రాకపోతే ఇప్పుడు ఏమవుతుందండి? ఇంతకుముందు ఏమిటంటే మీకు పార్టీలోంచి ఇప్పుడు మీరు ఏంటంటే వరుసగా పార్టీ ఫిరాయింపులను అందరినీ చేర్పించుకుంటున్నారు. మీ బ్రదర్ రాజగోపాల్ని లేకపోతే వివేకని చేర్చుకున్నారు, మైనంపల్లి హనుమంతరావు. వీళ్ళంతా మీకు మెజారిటీ రాకపోతే హంగ్ వస్తే వీళ్ళంతా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు నేను పీసీసీ ప్రెసిడెంట్ కాదు, చేర్చుకుంటూ నా దగ్గరికి వస్తలేరు, నన్ను అడతలేరు. నేను పార్టీ క్యాండిడేట్లు టికెట్స్ వచ్చిన వాళ్ళు రమ్మంటే పోయి ప్రచారం చేస్తున్నా. అంటే ఈ చేరికలు మీకు మంచిదా చెడ్డదా సార్? ఎందుకంటే ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో ఎన్నికల చివరి నిమిషంలో వచ్చి చేరుతున్నారు, రేపు పొద్దున అధికారంలో లేకపోతే ఫస్ట్ వెళ్ళిపోయేది వాళ్ళేగా. నేను అనేది ఏంటంటే 59 క్రాస్ అయ్యి 60 వస్తే ఉంటారండి. ఓకే, 59 వచ్చినా ఉండరు. ఈ రాక్షసులు ఉండని క్లారిటీ ఉంది, క్లారిటీ ఉంది. 59 వచ్చినా నేను చెప్తున్నా, 59 వచ్చినా మీరు చెప్పిన వచ్చినా రాత్రి గద్దల్లా దిగుతారు. ఆర్డీఓ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరనే ఉంటారు. కోట్ల రూపాయల కార్లల్లా వ్యాన్లల్లా 200 కోట్లు ఇస్తారా 300 కోట్లు ఇస్తారా వేసుకొని పోతూనే ఉంటాడు. సో కాదు, ప్రజలకు మీరు ఇస్తున్నటువంటి వార్నింగ్ ఇది పరోక్షంగా. కాంగ్రెస్ పార్టీ కావాలి అంటే అబ్సల్యూట్ మెజారిటీ ఇవ్వండి, 59 దగ్గర ఆపద్దని చెప్పారు. అబ్సల్యూట్ మెజారిటీ ఇస్తుంది, ఇప్పటికీ 70 క్రాస్ అయినా మేము అది 70-75 వస్తుంది. స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది, 5 ఏళ్ళు ఒకటే ముఖ్యమంత్రి ఉంటారు. ఈయన దోసుకున్నదంతా తీసుకొచ్చి ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు మీరు నెగటివ్ క్యాంపెయిన్ అంటారా, 10 ఇయర్స్ రూల్ తర్వాత మార్చి చూడండి అని అంటున్నారు. మీరు పాజిటివ్గా ఏమిస్తారు అనేది అన్నారు కదా. మాది పాజిటివ్ కదా, మా గ్యారంటీస్ ఆయన ఒక్కటి కూడా అలా ఇంప్లిమెంట్ చే ఈ 10 ఏళ్ళు ఎప్పుడు కూడా ఈ 6 మొత్తం కలిసి 60,000 కోట్లు అయితే పర్ ఇయర్ అన్ని ఫ్రీబీజే కాదు సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇలాంటివి ఏవి చెప్పలేదు. ఫ్రీబీజే బట్ ఎఫెక్ట్స్ 1.5 to 2 crore people పూర్ బిలో పావర్టీ లైన్ వాళ్లకు మనం పెట్టేది
68,000 కోట్ల రూపాయలు మాత్రమే నిన్నగడ్డ మేడిగడ్డ పోయింది అది కూలిపోయినట్టే తీసేయవాల్సింది ఆ డ్యామ్ ఆల్రెడీ అలా అన్నారం కూడా లీకేజ్ స్టార్ట్ అయింది అంటే 2 లక్షల కోట్లు పోయినాయి అన్నం మీరు ఫ్రీ బీజ్ అన్నప్పుడు చెప్తున్నా అట్లా ఆ ప్రాజెక్ట్ చెప్పకండి 2 లక్షల కోట్లు అన్నారము మేడిగడ్డకి 2 లక్షల కోట్లు కాలేదు కదా 5000 కోట్లు ఏంటిది బరాజ్ల ప్రాజెక్ట్ వేస్ట్ అండి ప్రాజెక్ట్ ఎందుకు వేస్ట్ అంటే తుమ్ముడి అట్టు దగ్గర కట్టుంటే 38 ప్లస్ ఇంకో 20,000 కోట్లు 3,000 ఎకరాలు మునుగుతున్నది ఫడ్నవీస్ కాన్స్టెన్సీ అక్కడ గవర్నర్ విద్యాసాగర్ రావు కేసీఆర్ బంధువు ఎకరానికి 1 కోటి రూపాయలు ఇస్తారంటే 3,000 ఎకరాలు వదిలిపెట్టేస్తే 3,000 కోట్లు దాన్ని బ్యారేజ్ కడితే పైకి వెళ్ళి గ్రావిటికల్ కింద నీళ్ళు వస్తాయి కింద నీళ్ళు కట్టి 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి 2 లక్షల కోట్లు కాంట్రాక్టర్కి ఇస్తే వాడు క్వాలిటీ లేక రేపు 3 కొట్టుకోపోతాయి నెక్స్ట్ ఇయర్ మీరు చూడండి గోదావరి వరదలు వస్తాయి కింద శాండ్ ఉందని తెలుసు 14 ఏళ్ళ కింద రిటైర్ అయిన ఈఎన్సీ మురళీధర్ రావు ఇంకా కంటిన్యూ అవుతుందంటే ఆయన బంధువు కాబట్టి ఎవరైనా కొత్త ఇంజనీర్లు వస్తే లేటే వాళ్ళకు టెక్నాలజీని ఐడియా ఉంటుంది 78 ఏళ్ళకి ఏం పనిచేస్తుందండి ప్రభాకర్ రావు 80 ఏళ్ళు డిస్కామ్ నార్థన్ డిస్కామ్ గోపాలరావు 80 ఏళ్ళు ఇక్కడ రఘుమారెడ్డి 75 ఏళ్ళు నువ్వు 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చోబెట్టి శాలరీ ఇస్తున్నావు జెన్కో ట్రాన్స్కో సీఎండి ఎప్పుడు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా మినిస్టర్గా చూస్తున్నాను 100 మంది ఒక డైమండ్ జెమ్స్ ఐఏఎస్ ఆఫీసర్ శాలరీ తీసుకుని ఉట్టి కూర్చున్నావు ఎందుకండి అరవింద్ కుమార్ గారికి 6 పోర్ట్ఫోలియోలు జేఎస్ రన్కి ఎందుకండి ఎందుకైనాకు ఈడ వీడ సోమేష్ కుమార్ రిటైర్ అయితే అక్కడ పోగానే అక్కడ ఏం దొరకదని విఆర్ఎస్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ 4 శాఖలు చూస్తున్నాం నలుగురా మంత్రులు ఎంతమంది కేటీఆర్ హరీష్ రావు తప్ప ఉన్న ప్రచారం చేస్తున్నా అంటే ప్రజాస్వామ్యం లేదు ప్రజాపరిపాలన అన్ని అందుకనే అంటున్నాం దొరల పాలనకి వెళ్ళి ప్రజాపాలన తీసుకొద్దాం కళేశ్వరం భవిష్యత్తు ఏంటి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు ఏముండదు దాన్ని ఏం చేయాలో సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు వచ్చిండ్రు సరే ఎంక్వైరీ నడుస్తుంది కేసులు అవుతుంది అధికారులు ఎవరుండ్రు తప్పు చేసిండ్రో ఎవరైనా దాన్ని రికవరీ పెడతారు రెవెన్యూ యాక్ట్ పెడతారు ఎవరైతే ఎక్సెస్ పే చేసిండ్రో అసలు అబ్నార్మల్ రేట్ అది 100 రూపాయలు ఉండే క్యూబిక్ మీటర్ ఎక్స్క్యూషన్ రేటు 1000 రూపాయలు ఇచ్చిండ్రు అంత కేసీఆర్ బంధువులే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏదైనా పెడతారని జ్యుడిషియల్ కమిషన్ డెఫినెట్గా పెడతామండి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఫస్ట్ క్యాబినెట్ ఓకే మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అధికారం వచ్చేస్తాం ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నారు కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులే మీ పార్టీని వదిలిపెట్టలేకపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య లేకపోతే హైదరాబాద్ లో నెంబర్ వన్ లీడర్ గా చెప్పుకునే పిజిఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా మీ పార్టీని వదిలిపెట్టి పోతున్నారు కదా బిడ్డ వచ్చింది కదా బిడ్డ వచ్చింది గెలుస్తుంది పిజిఆర్ బిడ్డ వచ్చింది కాబట్టి కొడుకుపోయినా పర్లేదు అనుకుంటారా అట్లనుకోలే అక్కడ ఉన్న ఈక్వేషన్ అజారుద్దీన్ గారు జూబ్లీస్లో మైనార్టీ లెక్కను మైనార్టీలకు ఇవి 5-6 సీట్లు ఇవ్వాలని మా స్టీరింగ్ కమిటీలో మేము మెంబర్స్ నిర్ణయించడం ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నాం లేకపోతే ఆయన అక్కడి నుంచి ఆఫర్ వచ్చిన పోయింది సరే ఇప్పుడు సినిమాల కొనుగోలు ఎంత మటుకు మీ పార్టీ క్యాండిడేట్స్ డిసైడ్ చేయడానికి ఆయన ఆయన ఏం లేడండి 3-4 సర్వేలు చేపించుకున్నాం మేము మేము కొన్ని చేపించిన అంటే ఎవరు సర్వే చేపించింది ఈ సర్వేలు ఎవరు చేశారండి మా పార్టీ పరంగా చేసినాం మేము చేసి కూడా ఇచ్చినాం కొన్ని అన్ని యావరేజ్గా కలిసి వచ్చింది ఆయన టికెట్ ఇచ్చినాం చాలా వరకు పర్ఫెక్ట్ టికెట్స్ వచ్చింది ఈసారి 2018లో మీరు పొత్తులు డిలే అవ్వడం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకుంటూ నన్ను పొడగొట్టుకోకండి తెలంగాణ అన్యాయం అయిపోతుందని కొన్ని సభల్లో చెప్తున్నారు ఆయన ఆ లైన్ తీసుకున్నారు ఈ మధ్యన మన ఆయన స్టేట్మెంట్స్ కానీ చూస్తే తెలంగాణను కేసీఆర్ను తెలంగాణ పొడగొట్టుకుంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అసలు మీ పార్టీ అంతకుముందు అన్నాడు ఆయన నాకేం నష్టం లేదు అవసరం ఉంటే పోయి ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటా అన్నాడు అంటే అంత సీరియస్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది కదా అంటే అసలు కాంగ్రెస్ నుంచి మీరు అటువంటి ఒక స్టేట్మెంట్ ఒక నమ్మకమైన స్టేట్మెంట్ మీరు ఏం వెళ్తారు అసలు ఆయన ఆ మాట రంగానే అందరూ హ్యాపీగా మంచి దసరా పండుగ ఇంకా చేసుకుంటున్నారు ఊళ్ళల్లో ఎప్పుడు పీడబోతుంది అని అందుకే ఇవాళ ప్రజా తీర్పు రాబోతుంది డిసెంబర్ 3
3 × 3 30th రోజు పోలింగ్ 38th థర్డ్ రోజు కౌంటింగ్ 3 × 3 అంటే 9 మా లక్కీ నెంబర్ మీరు ముహూర్తం పెట్టేసుకోండి ఆయన ఏమను కూడా పెట్టేసుకోండి ముహూర్తం ఆయన కేసు చేసుకుంటుంటే 3 + 3 = 6 నా లక్కీ నెంబర్ ముఖ్యమంత్రి ఎవళ చెప్పడం లేదు అంగరే నేను క్యాలిక్యులేట్ చేసుకున్నా మీరు క్యాండిడేటా నేను క్యాండిడేట్ కాదు క్యాలిక్యులేట్ చేసిన 3 అంటే 3 × 3 9 ఆయన ఏమనుకుంటాడంటే 3 + 3 = 6 లక్కీ నెంబర్ మీ హ్యాట్రిక్ కొడతా అంటున్నాను ఆయన హ్యాట్రిక్ కొట్టాడు ఆయన క్లీన్ బోల్డ్ అవుతాడు మేము మా గవర్నమెంట్ రాబోతుంది వెంకటరెడ్డి గారు వచ్చారు డిసెంబర్ 9th అని డేట్ పెట్టుకున్నాం మా సోనియా గాంధీ బర్త్డే తెలంగాణ అనౌన్స్ చేసిన డే 3 × 3 30th పోలింగ్ 3rd కౌంటింగ్ గవర్నమెంట్ వస్తుంది అదే రోజు మన టీవీ 9 లో వచ్చి మాట్లాడుతాం వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీ తమ్ముడు కాంగ్రెస్ నుంచి బీజేపీ బీజేపీ నుంచి కాంగ్రెస్ ఇన్ని సార్లు ఆయన దూకుడు తమ్ముడు రేవంత్ రెడ్డి ఏ పార్టీకి వెళ్ళి ఏ పార్టీకి మీకు ఎంబారస్మెంట్ గా లేదా పోనీ రేవంత్ రెడ్డి చెప్పండి మీరు అడగండి రేవంత్ రెడ్డిని అడుగుతా మీరు అడగండి రేవంత్ రెడ్డిని పిలిస్తే తప్పకుండా అడుగుతాం ఈ సీట్ లో రేవంత్ రెడ్డి అడుగుతాం సార్ ప్రశ్న అన్నదమ్ముల పంచాయతీ పెట్టు అన్నదమ్ములను కలపాలి పంచాయతీ పెట్టాలి మిమ్మల్ని మీకేమైనా ఎంబరాస్ గా ఉందా మా పార్టీ ప్రెసిడెంట్ కూడా 4 పార్టీలు మారిండు తమ్ముడు 2 పార్టీ కదా తమ్ముని కోరు అన్నదమ్ములను కలపాలను మీరు ఎప్పుడు పెద్దలు మీరు ఎప్పుడు వచ్చిండు కలిసిపోయాం అయిపోయింది ఓవైసీతో సహా అందరూ మీ పార్టీ అధ్యక్షుల మీద చేస్తున్నటువంటి ఆరోపణ ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాడు ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో ఈ రోజున రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఉంటున్నాయి భవిష్యత్తులో వారి డైరెక్షన్ ప్రకారం పనిచేయబోతున్నాడు ఇది ఆరోపణ ఏం చెప్తారు మీ అధ్యక్షుడు దానికి అడిషన్ రేపటి రోజు కొందరు 20 ఎమ్మెల్యేలతో ఆయన వెళ్ళి బీజేపీతో కలుస్తాడన్న అక్యూజేషన్ కూడా వేశారు లేదు ఆయన గతంలో పనిచేసిన మాట వాస్తవమే మాకు కూడా తెలుసు ఆయన ఇప్పుడు కరడు కట్టిన కాంగ్రెస్ వాది లాగా పీసీసీ ప్రెసిడెంట్గా బాగా కష్టపడి పనిచేస్తున్నాడు మేమందరం కలిసి కష్టపడి పనిచేస్తున్నాం ఒకసారి కేసీఆర్ గారు కూడా యూత్ కాంగ్రెస్లో ఉండి టీడీపీలో ఉండి టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని దళితులు ముఖ్యమంత్రి చేస్తానని దళితులు ముఖ్యమంత్రి చేసిండు అయిపోయింది ఇంకే రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి అన్ని వెంకటరెడ్డి గారు ఇప్పటివరకు సుదీర్ఘంగా సమాధానం చెప్పారు ఇప్పుడు మీ ముందు ఒక కొన్ని ప్రశ్నలు రాబోతున్నాయి అవి ఏఆర్బి ఎస్ఆర్ను మీరే క్లియర్గా చెప్పండి మొదటి ప్రశ్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు గుత్తా సుఖేందర్ రెడ్డి జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి ఎందుకనాలా చెప్తారు 10 ఏళ్ళకెళ్ళి కేసీఆర్ రైట్ హ్యాండ్ మినిస్టర్గా 1000 కోట్లకు ఎదిగింది కాబట్టి ఆయన మా టార్గెట్ ఓకే వలసల సీజన్లో నెక్స్ట్ ప్రశ్న వలసల సీజన్లో ఎవరి నిర్ణయం కరెక్ట్ పొన్నాల లక్ష్మయ్య రాజగోపాల్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య గారు మీ పార్టీ నుంచి పోయిండు ఆయన బీజేపీకి వెళ్ళి మీ పార్టీలో రాజగోపాల్ రెడ్డి గారు సొంత గూడికి వచ్చింది కాబట్టి మా నల్గొండ జిల్లాలో కొంచెం బలం పెరిగి 12 సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ తమ్ముడి మీద ప్రేమ ఎక్కువైందా కొంచెం తమ్ముడు కాంగ్రెస్ పార్టీ ఓకే నెక్స్ట్ ప్రశ్న షర్మిల గారి పార్టీ విలీనం గురించి మీరు చాలా క్లియర్గా చెప్పారు షర్మిల పార్టీ రావాలి కావాలి అది మాకు మంచిది అని చెప్పారు కానీ ఆ పార్టీ విలీనం జరగకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమైంది అధిష్టానం పెట్టినటువంటి షరతుల లేక షర్మిల గారు పెట్టినటువంటి డిమాండ్ల డిమాండ్ ఏం పెట్టాలి కొద్దిగా మా పార్టీ వాళ్ళే కొద్దరు అబ్జెక్షన్ చెప్పినట్టు నాకున్న ఇన్ఫర్మేషన్ పాలేరు అడిగారు ఏపీ రాజకీయాల గురించి అన్ని డెప్త్గా చెప్పలేను మా పార్టీ వాళ్ళే కొద్దిగా కొంతమంది అబ్జెక్షన్ పెట్టినట్టు నాకున్న సమాచారం ఓకే నెక్స్ట్ ప్రశ్న మీ రాజకీయ లక్ష్యం ఏంటి ఒకటి ముఖ్యమంత్రి కావడం లేక పార్టీలో ఏఐసీసీ స్థాయిలో ఎదగడం కేంద్ర మంత్రి కావడం ఈ పార్టీలో పార్టీకి ఏది ఆదేశిస్తే అది చేయడం మొదటిది రెండవది ఈ 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో ఉండి ఈ దారి తప్పిన తెలంగాణని దారికి తీసుకురావాలి ఈ ప్రజా తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకురావాలనేది నా లక్ష్యం ఓకే దాని కొనసాగింపుగా మరొక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం పదవికి సంబంధించి ఎవరి నుంచి మీకు గట్టి పోటీ ఉండేటువంటి ఆస్కారం ఉంది రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటారు అని మీరే చెప్తున్నారు అది ముఖ్యమంత్రిగానా మంత్రిగానా అనే విషయం పక్కన పెడతారు గెలిచిన ఎమ్మెల్యేలు మా ఏసీ జాతి ఖర్గే గారు సోనియా రాహుల్ కోసం నిర్ణయిస్తారు అందులో మీరు చెప్పిన 2 పేర్లే కాదు నా పేరే కాదు ఇంకా 2 ముగ్గురు ఉంటారు అల్టిమేట్లీ ఎవరైనా సరే
కలిసి పనిచేస్తాం. గెలిచిన నిర్ణయం ముఖ్యం. ఇప్పుడున్న పార్టీ తీసుకున్న నిర్ణయం మన కర్ణాటకలో కానీ హిమాచల్ ప్రదేశ్లో జరిగిన విధానం చూస్తే గెలిచిన ఎమ్మెల్యేల ఆధారంగానే అధిష్టానం వరకు నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఎవరైనా కావచ్చు మా దాంట్లో. టీవీ నైన్ కోసం సమయాన్ని కేటాయించినందుకు, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా కూడా స్టూడియోకి వచ్చి అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. అలాగే 5 లీడర్లు కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు. ఇక ఇది ఇవాళ లీడర్స్ విత్ 5 ఎయిటర్స్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9.